లేదండి, ఆడపిల్లని రక్షించడం తప్పేనా అవుతుంది? మరి అందుకే కొట్టాను. మీరొక్కరు అంతమంది? అయ్యో బాబాయ్, ఎలా కొట్టేశారండి? అదే ఫైట్ చేశాను. మరి ముందెందుకండి చేలా కళ పడిపోయారు? పడిపోలా, పడుకున్నా. 9 నుంచి 10:30 దాకా రావు కాలం. ఆ టైంలో నేనే కాదు, అమితాబ్ బచ్చన్, అనిల్ కపూర్ కలిసి ఫైట్ చేసినా సరే దెబ్బతినేస్తారు. ఇంతకీ మీరెవరు? నేను ఎవరా? సంవత్సరం తర్వాత నా గురించి పేపర్లో హెడ్లైన్స్ వస్తుంది, చదివి తెలుసుకోండి. అదేంటండి, బెల్ట్ బాంబు కట్టుకుని ఏ దేశం అయిపోయినా చంపేస్తారా? నా ఫేస్ అలా కనిపిస్తుందా? కనిపించి కనిపించినట్టుందండి. చిన్నావులే తాటికాయ్, ఆఫ్టర్ 1 ఇయర్ ఐ విల్ బి ఎ కింగ్. ఏ రాజ్యానికి? ఏమిటా నవ్వు ప్రశ్న? అబ్బే, రాజ్యాలు పోయాయి కదా, మీరు రాజాలు అవుతారా అని కదా. మరి నేను రాజుని ఎలా అవుతాను? నెత్తి మీద బల్లి పడితే మరణం అని ఎడపూర్తి వారి పంచాంగంలో ఉంది. అంటే నేను రాజును అవ్వకుండానే తప్ప కట్టేస్తానా? ఎవడాయ్ గణిత శాస్త్రారు? కాదు, ఇక్కడ మా పని ఇత్తడి మూకుల్లో మెత్తడి పకోడీ అయిపోయింది. నీ నెత్తి మీద తెల్లబల్లి పడింది కదూ, ఎలా చెప్పు? చిరంజీవి అల్లు రామలింగయ్యకు పూంపుహారవుతాడని, అమల నాగార్జునకు పూంపుహారవుతుందని ఎలా చెప్పానో ఇది కూడా అలాగే చెప్పాను. ఇంతకు ముందే నువ్వు ఆడపిల్లల్ని ఆదుకోవడానికి రాజున మంది మగపిల్లల్ని పూంపుహార చేసి ఉండాలే. అబ్బా, అవన్నీ కరెక్ట్ గానే చెప్పావు, కానీ ఆ ఒక్క విషయమే తప్పు చెప్పావు. ఏమిటది? ఆఫ్టర్ 1 ఇయర్ నేను ఏమతారను కింగ్ అవుతావు అని చెప్పాను. మరి అదే తప్పు చెప్పావు. అసలు ఇప్పుడు రాజ్యాలు లేవు కదా, నేను రాజుని ఎలా అవుతాను? నీ డౌట్ నా ఫేస్ లో ఉంది. నువ్వు చాలా పెద్దవాడు అవుతావు అంటే అర్థం 12 అడుగులు పొడుగు పెరుగుతావని కాదు. నీకు రాజయోగం పడుతుందంటే నువ్వు రాజువై కిరీటం పెట్టుకొని గుర్రం ఎక్కి కచ్చి యుద్ధం చేసి చస్తావని కాదు, కోట్లాస్తిక అధిపతి అవుతావని. కింగ్ అంటే అర్థం అది తిప్పావలే తెడ్డు. ఎప్పుడో కింగ్ ఎలా అవుతాను? ఎప్పుడు బల్లి పడితే? బల్లి పడితే ఏమవుతుంది? నెత్తి మీద బల్లి పడితే మరణం కదా. మరణం నీకెందుకు అవుతుంది? మరెవరికి అవుతుంది? బల్లికి అవుతుంది. నిజమా? అయితే నాకు బల్లి గండం లేనట్టేనా? ఏం చెప్పింది? నీకు బల్లిగండం లేదు, పిల్లగండం ఉందని చెప్పింది. పిల్లగండమా? కన్నె పిల్లల్ని గండం నుంచి గట్టెక్కించగానే బల్లి పడింది కనుక పుహార్ల బల్లి హత్య పథకం చుట్టుకొని నీకు కన్నె పిల్లగండం వచ్చి పడింది. అమ్మో, మళ్ళీ ఫిట్టింగ్ ఏంటి?
ఈ లెక్క నాకు రాజయోగం లేనట్టేనా? ఇవాళ రేపట్లో కన్న పిల్లగాడి నుంచి గట్టెక్కగలిగితే సింహాసనం ఎక్కుతావు, లేకపోతే పాడెక్కి పూంపుతా. ఈ పిల్లలు